అన్ని సౌకర్యాలు ఉండి ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు సాధించేది విజయం. అయితే ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, అవరోధాలని అధిగమిస్తూ, సమస్యలను ఎదుర్కొంటూ, అంగవైకల్యంతో, ఇబ్బందులతో సాధించేటువంటిది విజయం కాదు, చరిత్రే అవుతుంది. అయితే దివ్యాంగులు అనేటువంటి వారు రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి మానసిక అవరోధం కలిగినటువంటి వారు, రెండవది శారీరక అవరోధం కలిగినటువంటి వారు. అయితే భారత ప్రభుత్వం ఈ మధ్య 2016లో వీరి కోసం ఒక చట్టం తీసుకురావడం జరిగింది. ఆ చట్టం ద్వారా వీరికి మెరుగైన సౌకర్యాలను కల్పిస్తూ, ఎంతో వారి ఉన్నతికి కాంక్షిస్తూ ఏర్పడేటువంటి చట్టమే ఈ 2016లో వచ్చింది. ఈరోజు దివ్యాంగులకు కూడా మంచి లైఫ్ను ఇవ్వడానికి, వారికి కూడా ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వడానికి ప్రతి డిపార్ట్మెంట్లో, ప్రతి విషయంలో వారికి ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నటువంటి సమయంలో ఈరోజు ఇంకా వారు ఎలాంటి సౌకర్యాలు కోరుకుంటున్నారు, ఏ విధమైనటువంటి ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సౌకర్యాలు వారికి అందుతున్నాయా లేదా, మరి వారు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏంటి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం గమనిద్దాం. వెల్కమ్ టు జేఎన్ఐ ఛానల్. ఈరోజు వైఎస్ఆర్సిపి జిల్లా బీసీ పార్లమెంటరీ వ్యవహారాలు చూస్తున్నటువంటి బీసీ సెల్ జనరల్ సెక్రటరీ ఆవుల నాగేంద్రతో ముఖాముఖి కార్యక్రమంలో కొన్ని విశేషాలు తెలుసుకుందాం. నాగేంద్ర గారు నమస్కారం. నాగేంద్ర గారు, మీరు ఇప్పుడు ఈ యొక్క దివ్యాంగుల హక్కుల పోరాట సమితిలో రాష్ట్ర స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. అయితే మీరు రాజకీయ ప్రస్థానం ఎలా జరిగింది, ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకున్నారు? ఈరోజు ఏ సంక్షేమం కానీ, ఏ అభివృద్ధి కానీ, ఏది కూడా మూల బిందువు రాజకీయ క్షేత్రం. ఇన్నేళ్ల సుదీర్ఘ పోరాటంలో కూడా వికలాంగుల యొక్క సాధికారత, ప్రభుత్వ విలీనత, సమసమాజంలో భాగస్వామ్యం కోరాలంటే, ఆత్మగౌరవంగా ఈ సమాజంలో బతకాలంటే రాజకీయ క్షేత్రంలో ఉంటే తప్ప గౌరవమైనటువంటి స్థానం ఈ సమాజంలో లభించదు. మా యొక్క దిశ నిర్దేశం, ఆశయాలు, హక్కులు కూడా సాధించుకోవాలంటే రాజకీయ క్షేత్రంలో ఉంటే, వికలాంగు దివ్యాంగులు కూడా రాజకీయ క్షేత్రంలో ఉంటే తప్ప పరిష్కార మార్గం లేదని, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి దివ్యాంగులందరినీ కూడా చైతన్యపరిచి, వాళ్ళలో ఉండేటువంటి బిడియాన్ని తరిమికొట్టి, ఈ సమసమాజంలో మనము భాగస్వామ్యమే, మనకు హక్కులు ఉన్నాయి, మనకు అవకాశాలు ఉన్నాయి, ఈ ప్రభుత్వాలు మనకు ఎందుకు ఇయ్యారు, చొక్కా పట్టుకొని నిలదీసే స్థాయికి ఈరోజు దివ్యాంగులు ఉద్యమాల స్ఫూర్తితో ఎదగలిగినాం. ఆ తర్వాత రాజకీయ క్షేత్రంలో వెళ్తే మన యొక్క సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తాం, కృషి చేయగలమనేటువంటి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి వికలాంగ లీడర్స్ అందరం కూడా నిర్ణయం తీసుకొని వాళ్ళ వాళ్ళ పరిధిలో ఉండేటువంటి రాజకీయ క్షేత్రంలో పనిచేయడం జరుగుతూ ఉంది. కొంతమందిని ఉద్యమ స్ఫూర్తితో, ఉద్యమాల్లోనే వాళ్ళ మైండ్ సెట్ బట్టి, ఉద్యమంలోనే మీరు ఉండండి, క్షేత్రంలో పనిచేస్తాం, ఏది కూడా వికలాంగుల సంక్షేమానికి గౌరవమైనటువంటి స్థానం లభించేంత వరకు కూడా ఈక్వాలిటీ రైట్స్ మీద కానీ, ఈక్వాలిటీ అన్ని రకాలుగా, బడ్జెట్ కేటాయింపు అన్ని రకాల్లో భాగస్వామ్యం చేస్తాం. కులాల ప్రాతిపదికన కాకుండా మానవతా దృక్పథంతో వికలాంగులు కూడా, దివ్యాంగులు కూడా ఈ సమసమాజంలో భాగస్వామ్యమే అనే దిశగా, మాకు ఆత్మగౌరవం ఉంది, మాకు హక్కులు ఉన్నాయి, సమాన అవకాశాలని కల్పించండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా సమాన హక్కులు, సంపూర్ణ భాగస్వామ్యంని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ మాకు కూడా ఈ భారతదేశంలో అవకాశాలు కల్పించండి అని ఉద్యమాల స్ఫూర్తితో పోయినాం. ఫలితాలు దక్కట్లేదు, ప్రజాప్రతినిధులు తొక్కువేస్తున్నారు, అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారు. పరిష్కార మార్గం ఏంటి? రాజకీయ క్షేత్రంలో పోతే తప్ప పరిష్కారం లేదనేటువంటిది మూల కారణం.
సో మీ రిప్రజెంటేషన్ మీకు అక్కడ అందించాలంటే ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటేనే వీలవుతుంది అనేటువంటి దీంతో మీరు ఇట్లా వచ్చారు. ఎందుకంటే మాకు పెద్ద స్ఫూర్తి ఎంఆర్పిఎస్ ఉద్యమం. ఎంఆర్పిఎస్ ద్వారానే ఈరోజు మందకృష్ణ మాదిగ ఉద్యమ స్ఫూర్తి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరం చైతన్యపడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మంచి లీడర్స్ అందరం కూడా ఒక స్థాయికి ఎదగలిగినాం. మినిస్టర్లు గుర్తించగలిగినారు, సీఎంలతో కూర్చొని మాట్లాడగలిగిన మాకు ఈ హక్కులున్నాయి, ఈ అవకాశాలు కల్పించండి అనేటువంటిది అడుగుతున్నాం, నిలదీసేటువంటి స్థితికి ఎదగలిగినాం. ఓకే, తెలుగుదేశం పార్టీలో మీరు బాగా పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు, విప్లవాత్మకంగా మీరు కనిపించారు. మరి అక్కడ ఏం సాధించారు, ఎలా ఎలాంటి ఉద్యమాలు మీరు చేపట్టారు అక్కడ టీడీపీకి వ్యతిరేకంగా? చంద్రబాబు నాయుడు గారు మేము ఎన్నోసార్లు లాట్ ఆఫ్ టైమ్స్ వెళ్ళి రిప్రజెంటేషన్ చేసినాం, కేర్ చేసేటువంటి పరిస్థితి లేదు. రీసెంట్ మొన్న మే నెలలో జరిగిన ఇటువంటి ఎండలు విపరీతమైన ఎండలు, ప్రపంచంలో ఎక్కడ కాయలేదు. ఆ ఎండలో ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి షెల్టర్ కూడా ఉండదు, ఓపెన్ రోడ్డు మీద దోగడతా నడుచుకుంటా వెళ్ళి ఆయన కోసం 2 అవర్స్ ఆ ఎండలో వెయిట్ చేసినాం. ఏసీ కార్లో దిగి చూసి ఊరికనే వస్తుంటారా మీరు, ఏం పని లేదు, పని బాట లేదు అని 2 మాటలు చెప్పి వాళ్ళు పోలీస్ యంత్రాంగంతో పక్కన నెట్టించేశాడు. అది ఇంకా కసి పెరిగింది, తాగడానికి వాటర్ లేదు. అటువంటి దయనీయ స్థితిలో అక్కడ అంత నిర్లక్ష్య ధోరణి వ్యవహరించినాడు అతను. అదే కాదు, చాలా సందర్భాల్లో మా పట్ల, దివ్యాంగుల పట్ల చంద్రబాబు వ్యతిరేక ధోరణి అవలంబించాడు. దృష్టి అసలు మా సంక్షేమాన్ని మీద దృష్టి అయితే పెట్టలేదు అప్పట్లో. అది నాకే కాదు, చిన్న పిల్లవానికి కూడా తెలుసు, దివ్యాంగుడు అని పుట్టిన ప్రతి దివ్యాంగునికి అంధుడు బదిరులు వాళ్ళందరికీ తెలుసు మోసం జరుగుతోంది. మరి టీడీపీ ప్రభుత్వంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మీ పోరాటం వల్ల ఏమైనా సాధించుకోగలిగారా? సాధించుకున్నామంటే చంద్రబాబు ఎప్పుడు కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తాడు, పెన్షన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రభావితం చేస్తున్నాడు. ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే పెన్షన్ అందరికీ, వికలాంగుల పెన్షన్ అందరికి కూడా 2000 రూపాయలు చేసినామని చెప్పి చెప్పాడు. అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే 80% పైన ఉండేటువంటి వాళ్ళకి 2000, బిలో ఉండేటువంటి 1000 రూపీస్ ఇస్తా అని చెప్పాడు. ఇది వాస్తవం, ఇస్తున్నాడు. పబ్లిక్ ఆయన చెప్పేది ఏంటి, వికలాంగులందరికీ 2000 రూపాయలు పెన్షన్ ఇస్తాను. 80 అబోవ్ ఉండేటువంటి పిల్లలు రాష్ట్ర వ్యాప్తంగా 15,000-12,000 మంది ఉన్నారు, మిగతా అందరూ కూడా బిలో 80. వీళ్ళందరికీ 1000 ఇస్తూ వాళ్ళు 2000, ఎంతవరకు ఇది ఈ వేరియేషన్ పక్కగా దివ్యాంగుల సమాజం గ్రహించేసింది. ఓహో, రెండోది బడ్జెట్ కేటాయింపులో వివక్షత, ఎయిడ్స్ అండ్ ఉపకరణాలు బండ్లు ఇచ్చే దాంట్లో నాణ్యత ఉండదు అసలు, ట్రైసైకిల్ ఇవ్వడంలో అనేక రకాల దాంట్లో అస్సలు నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తూ ఉన్నారు. ఎంత గమనించారు, గమనించి జరుగుతున్నాయనే ప్రతిఘటించాలా. మాకు ఒక చైర్మన్ ఉన్నాడు కోటేశ్వరం, దివ్యాంగుల చైర్మన్, ఆయన ఏం పలకడు. ఆయన దగ్గరికి వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినాం, ఆ రోజు వెళ్ళాం, ఎన్టీఆర్ భవన్ నేను కూడా ఉన్నాం, అన్న ఈ సమస్యలు మనకు తీర్చాలా, ఇంప్లిమెంట్ చేయాలన్నా నువ్వు ఒకసారి సీఎం గారిని కలుస్తుంటే. అక్కడ వాచ్మెన్ బెటర్ ఇతనికన్నా. సరే, మేము రాష్ట్ర వ్యాప్తంగా లీడర్స్ నిన్ను కలిసాం కదా, ప్రెస్ క్లబ్ ఉంది లోపలే, ప్రెస్ మీట్ పెట్టు, నీకే మంచి పేరు వస్తుంది, రాష్ట్ర వ్యాప్త దివ్యాంగులు అన్ని లీడర్స్ వచ్చిండ్రు, మిమ్మల్ని కలిసాను ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాము, నువ్వు పెట్టి అనౌన్స్ చేయన్నా నీకు మంచి పేరు వస్తుంది అంటే అది పెట్టలేని స్థితిలో ఆయన ఉన్నాడు. అమ్మమ్మ నేను పెట్టాను ఆయన చెప్పాలా, ఇంక అక్కడికి మాకు అర్థమైపోయింది పొజిషన్. ఓకే, ఇప్పుడు మీకు దివ్యాంగుల కార్పొరేషన్ ఏర్పాటు అయిందా, ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎవరు ఏర్పాటు చేశారు? రామారావు గారు, ఎన్టీ రామారావు గారు, మహానుభావుడు. దివ్యాంగులకి యాక్సెసిబిలిటీ అంటే నడవలేనటువంటి వాళ్ళకి ఉపకరణాలు, బ్లైండ్ అందులకి చేతికర్రలు, బదిలీకి మిషన్లు,
ఫెసిలిటేషన్స్, స్వచ్ఛంద సేవా సంస్థలు పెట్టడం, ఆర్ఫన్ డిజబుల్ పిల్లల్ని సర్వీస్ చేయడం, అనేక రకాల యాక్టివిటీస్, వెల్ఫేర్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. సంక్షేమ శాఖ ప్లస్ కార్పొరేషన్ పెట్టి ముందుకు తీసుకొచ్చాడు. దాని తర్వాత అలా ముందుకు తీసుకొచ్చు. అయితే ఎడ్యుకేషన్లో వికలాంగులను, దివ్యాంగులను ఎవరు కూడా ఎడ్యుకేషన్లో ఎంకరేజ్ చేయలేదు. ఎందుకంటే సరైనటువంటి సదుపాయాలు లేవు వాళ్ళు చదువుకునేందుకు. ఇంకేదైనా ఉన్నతమైనటువంటి స్థానానికి పోయేదానికి, వాడు వెళ్ళే రూట్ ఆఫ్ వే అడ్వైజ్ ఇచ్చేదానికి ఎక్కడ కూడా ప్లాట్ఫామ్ లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండి అక్కడ ఆగిపోయేటువంటి పరిస్థితి దివ్యాంగుల సమాజం ఎదుర్కొంటూ వచ్చింది. మీరు చదువుకునేటప్పుడు విద్యార్థి దశలో కానీ, మీరు ఇప్పుడు ఆ అంగవైకల్యం అంటే ఆ పోలియోను ఎలా ఎప్పుడు వచ్చింది ఏంటి, మీరు ఎప్పుడు దాన్ని గుర్తించారు? 5 ఇయర్స్ బై బర్త్, 5 ఏళ్ళ లోపల వస్తుంది పోలియో అనేది. ఆ తర్వాత అది బయటపడిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. అయితే నేను 7th వరకు కూడా నాకు వైకల్యం ఉన్నది అనేటువంటిది తెలియదు, తల్లిదండ్రులు అలా పెంచారు. 7th ఆటల విఆర్ కాలేజీలో క్రికెట్ ఆడుతూ ఉన్నారు. నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను, జనరల్గా అందరితో ఆడతారు, కానీ వైకల్యం అనేది తెలియదు నాకు. అందరితో రన్నింగ్ రేసు, పిల్లలతో ఆడుకుంటూ చేస్తాను, స్విమ్మింగ్ అంతా. విఆర్సీలో ఆడుతున్నప్పుడు 7th క్లాస్ పిల్లల్ని క్రికెట్ టీమ్గా ఏర్పాటు చేశాడు. ఆ రోజు మా పీటీ సారు వైట్ అండ్ వైట్ వేసుకుని అందరూ విఆర్సీకి రాండి అన్నాడు. నేను కూడా వేసుకెళ్ళాను. నన్ను క్వశ్చన్ చేశాడు ఆయన, నువ్వు ఎందుకు వేసుకొచ్చావని. ఏం సార్ అని అడిగా. నువ్వు అన్ఫిట్ నాగేంద్ర, నువ్వు వెళ్ళి అన్నాడు. కూర్చునేసి క్రికెట్ చూసేసాను. అప్పుడు స్టార్ట్ అయింది మనసులో, ఓహో దీనివల్ల టోటల్ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ క్వైట్ ఆపోజిట్ అని చెప్పి, ఇంకా కాంప్రమైజ్ లైఫ్ స్టైల్ నడుస్తూ వచ్చింది నాది వ్యక్తిగతంగా. ఏది కూడా రాజీ పడ్డం, మనకి ఇంతేలే, మనకి ఇక్కడి వరకు మనకు ప్రాప్తి అనేటువంటి ఈ లైఫ్ స్టైల్, అడ్జస్ట్మెంట్ లైఫ్ స్టైల్లో ముందుకు పోతా వస్తాను. మీరు బీజేపీలో చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ మీద ఉండేది, మేము చాలాసార్లు కూడా చూసాము. ఎక్కువగా బీజేపీలో మంచి యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండేటువంటిది. అలాగే ద సేమ్ టైమ్ తెలుగుదేశం మీద విరుచుకు పడేవాళ్ళు, తెలుగుదేశం పార్టీ విధానాల మీద కానీ మీకు ఎప్పుడు రెబల్గా మీరు కనిపించేటువంటి వారు. సో ఈ 2 పార్టీలను పక్కన పెట్టి మొన్న వైసీపీకి మీరు ఓటుకి హెల్ప్ చేశారు, అలాగే వైసీపీ తీర్థం పుచ్చుకొని మీరు వైసీపీలో మీరు ఇప్పుడు రాజకీయంగా ప్రస్థానాన్ని స్టార్ట్ చేశారు. ఇక్కడ ప్రభావితం చేసినటువంటి వారు ఎవరు? ఇక్కడ ముఖ్యంగా మీరు సిటీలో ఉన్నారు కాబట్టి అనిల్ కుమార్ యాదవ, లేకపోతే వైసీపీ జగన్మోహన్ రెడ్డి, లేకపోతే పెద్దవారు వాళ్ళ ఫాదర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి స్ఫూర్తియా? నాకు స్ఫూర్తి బీజేపీలో ప్రస్థానంలో నడుస్తా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మంచి అభిమానం. మందకృష్ణ మాదిగానితో ఉద్యమాలు చేసేటప్పుడు, సీఎం గారిని కలిసేటప్పుడు, ఆయన సీఎం అప్పుడు ఒక ప్రత్యేకంగా గుర్తించేది నన్ను. దానం నాగేందర్ అప్పట్లో మంచి గుర్తింపు అక్కడ. నా పేరు నాగేందర్ బాగా గుర్తుపెట్టుకున్నాడు. ఏ నాగేందర్ అంటాడు. అట్లా ప్రేమగా పలకరించడం, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇంప్లిమెంట్ చేసి పంపడం నచ్చింది. తర్వాత ఆయన యాటిట్యూడ్ అండ్ లైఫ్ స్టైల్, ప్రజలకి సహకరించడం, ప్రజా ప్రస్థానంలో ప్రజారంజకమైనటువంటి పాలన చేయడం, రెండోది మా తాతలు మా నాన్న ఆయన ఫేవరెట్ కావడం, ఇన్ని ప్రభావితం చేసాయి. కానీ మనసులోనే ఉంచుకున్నాను, బీజేపీ ప్రస్థానంలోనే పనిచేశాను. తర్వాత జగన్ సార్, జగన్ అన్నతో ప్రయాణించాలనేటువంటి దృఢ సంకల్పం నేను చేసింది కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి దివ్యాంగులు అందరూ కూడా విజయవాడలో కూర్చొని ఇప్పుడుండేటువంటి గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో మనకేం అన్యాయాలు జరిగినాయి, ఏం నష్టపోయాం, ఏం రావాలి విశ్లేషించుకున్నాం. స్పోర్ట్స్లో 60 crores మింగేశారు స్పోర్ట్స్ అథ్లెటిక్. మా పిల్లలు ఆటలు ఆడాలా, ఆ డబ్బులు ఏమైనాయి,
స్కూటర్స్ తిరుగుతున్నాయి ఇప్పుడు, మూడు చక్రాల స్కూటర్స్ హుండా, మా పుణ్యమే అది. మేము కానీ ఉద్యమం చేయకపోతే మింగేసేటోళ్ళు వందల కోట్లు. ధైర్యం గర్వంగా చెప్తాను నేను, బళ్ళు వేసుకుని మా పిల్లలు తిరుగుతూ ఉన్నారు, ఇప్పించినాం, కొట్లాడినాం, ఎన్ని ఉన్నాయి అంశాలు ఉన్నాయి. అంటే అక్కడ కూర్చొని సిట్టింగ్ వేసుకున్న తర్వాత నాకు ఒక ఆలోచన, ఇంకొక ఆయనకి ఇంకొక ఆలోచన, ఇంకొక ఆయనకి అన్నీ క్రోడీకరించుకొని వాళ్ళ వాళ్ళ జిల్లాలో నష్టపోయినటువంటి అంశాలను క్రోడీకరించుకొని ఒక ఐక్యవేదిక ఏర్పడి ప్రజా టీడీపీ వ్యతిరేక ఉద్యమం చేశాం. చంద్రబాబు కాన్స్టిట్యున్సీలోనే వ్యతిరేకంగా మీటింగ్ పెట్టాం 300 మంది వికలాంగులతో, దివ్యాంగులతో. ఇట్స్ గ్రేట్ అసలు ప్రతికూల వాతావరణం, నాట్ ఓన్లీ ఇంపాసిబుల్, అసలు ప్రతికూల వాతావరణంలో పెట్టి మా వాయిస్ వినిపించి బయటకు వచ్చినాం. తర్వాత సత్తెనపల్లి కోడెల సుప్రసాద్ స్పీకర్ ఆయన ఎంచుకున్నాం, ఎందుకంటే అక్కడ శాసనాలు రాసే ఆయన కదా, మా పట్టించుకోవట్లేదు, అక్కడ వేస్తాం బీజం అని చెప్పి అక్కడ వేసాం. ప్రతికూల వాతావరణం, విపరీతమైనటువంటి ప్రెషరు, ధైర్యం పెట్టాం, ధైర్యంగా చేసి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసాం. దాని తర్వాత ప్రకాశం జిల్లాలో పెట్టాం, మార్కాపురం చుట్టుపక్క వస్తుంది సమ్ కాన్స్టిట్యున్సీ, బాగా వ్యతిరేకంగా బాగా చేశాం. చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యున్సీలో కుప్పంలో కూడా ఏదో ఉద్యమం చేసినట్టున్నారు, అరెస్ట్ చేశారుగా. అరెస్ట్ చేశారు, అక్కడ ర్యాలీలు చేయకూడదంట, అరవ నినాదాలు ఇవ్వకూడదంట. 144 సెక్షన్ ఏదో ఉంది సీఎం కాన్స్టిట్యున్సీ అని పెట్టినారు, మాకు తెలియదు. అందరం అలా ర్యాలీగా బయలుదేరుతుంటే పబ్లిక్ ఆశ్చర్యపోయి చూస్తున్నారు, వికలాంగులేంద్ర బాబు రోడ్డు మీదకి వచ్చినారు, అసలు పబ్లికే రారు, మామూలు వాళ్ళు రారు, దివ్యాంగులు వచ్చినారు అనేసి ఒక వింతగా చూస్తా చేరారు. అక్కడ ఓఎస్డి పోలీసులు ఎమ్మటే వచ్చేసి అరెస్ట్ చేసినారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు బీసీ సంక్షేమ సంక్షేమం కోసం అనేటువంటి నినాదంతో ఈ ఆర్ కృష్ణయ్య గారు పనిచేశారు. అలాగే ఈ ఎస్సీస్ రిజర్వేషన్లు వాటికి సంబంధించి మందాకృష్ణ మాదిగ పనిచేశారు. మరి వికలాంగుల కోసం బీసీ సంక్షేమ శాఖ లీడ్ చేస్తున్నటువంటి వీరు కృష్ణయ్య వాళ్ళు ఏమి ఏర్పాటు చేయలేదా? కృష్ణ మాదిగ నాట్ ఓన్లీ ఆర్డినరీ పర్సన్, హీ వాజ్ ఎఫిషియెంట్ ఉద్యమకారుడు. ఆయన వెళ్ళి చెప్పినా కూడా రియాక్ట్ కాడు, అటువంటి సిచ్యువేషన్ ఆయన చంద్రబాబు. అందుకని ఆ టైంలో మేమే కాదు అన్ని వర్గాలు కూడా వ్యతిరేకంగా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారా? జగన్మోహన్ రెడ్డి గారిని పాదయాత్రలో బాగా ఎంకరేజ్ చేశాను. టోటల్ ఏపీ ఆయనకి తెలుసు, ఎక్కడికక్కడ మా టీం పిల్లల్ని కలిసి అప్రిషియేట్ చేసి ఇంట్రాక్షన్ కల్పించేటువంటి సిచ్యువేషన్ ఏర్పాటు చేశాను, చేయగలిగాను. అక్కడ అప్పుడు ఉన్నటువంటి భద్రతా సిబ్బంది, నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి భద్రతా సిబ్బంది ద్వారా ఆయా జిల్లాల్లో అప్డేట్ తీసుకుంటూ చేశాను. అది 72వ రోజు పాదయాత్ర నాదే, ఆయన పాదయాత్ర మన నెల్లూరు జిల్లాలో స్పెషల్ ఆర్టికల్ సాక్షిలో వచ్చింది. దివ్యాంగుల కోసము వారి హక్కుల కోసము దాదాపు 2 దశాబ్దాల నుంచి పనిచేస్తున్నారు. మీరు ఇలా పనిచేయడంలో మీరు ఏదైనా సాధించినప్పుడు ఏది ఏదో ఒకటి సాధించుంటారు కదా, ఇంతకాలంలో మీరు ఇంతవరకు చేశారంటే మీకు చాలా ఉత్సాహాన్ని చెంది ఆనందాన్ని ఇచ్చినటువంటిది ఏదైనా ఒక సన్నివేశం ఉందా మీరు దివ్యాంగులకు సర్వీస్ చేసినప్పుడు, ఆ ఫలితం పొందినప్పుడు? ఎస్, ఫస్ట్ నా సమాజం, ఈ నా వర్గం ఈ సమాజంలో బ్రతకాలంటే ఆర్థిక పరిపుష్టి అవసరం. స్నేహితుడు ఇవ్వడు, కుటుంబం ఇవ్వదు, ప్రభుత్వం లేదా వ్యక్తి యొక్క స్కిల్, ఈ రెండింటిని వేరే చేసుకున్నప్పుడు ఆర్థిక పరిపుష్టి మీదనే దృష్టి పెట్టి పెన్షన్ సాధించాం. ముఖ్యంగా జగన్ సార్ ఈక్వల్ పెన్షన్ 3000 రూపాయలు, వైకల్య శాతంతో సంబంధమే లేకుండా ప్రతి ఒక్కరికి 3000 రూపాయలు సంబంధం. దీనికి
కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జగన్ అన్నకి. చాలా నచ్చింది, చాలా హ్యాపీ. 3,000 రూపాయలు నా వాడు బతుకుతాడు. ఇంకొకటి 35 కేజీలు బియ్యం ఐఏఏవై అంత్యోదయ అన్నపూర్ణ యోజన పథకం అని వాజ్పేయి గారు ప్రవేశపెట్టారు. అది దాన్ని ఇప్పించడంలో ఈ రాష్ట్రంలో బాగా సక్సెస్ అయినాం. చంద్రబాబు కట్ చేసేసాడు ఇవ్వకుండా. దాన్ని శ్రీధర్ సార్ కలెక్టర్ గారు ఉన్నారు, గేట్లు వేసేసి ఒక 3,000 మంది వికలాంగ పెద్ద గేట్లు వేసేసాం. వేసి గంటసేపు మే నెలలో నిలబెట్టాం. ఆర్డీఓ మాధవిల్లత మేడం, శ్రీధర్ సారు, యావత్ పోలీస్ యంత్రాంగం అన్న మన పత్రికా సోదరులందరికీ కూడా తెలుసుది. అప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేశారు, చేసి మళ్ళీ కట్ చేశారు. ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టున్నాం. 35 కేజీల బియ్యం ఇవ్వాల్సిందే, 3,000 పెన్షన్ ఇవ్వాల్సిందే. 5,000 యాక్చువల్లీ 5,000 త్రీకి వచ్చారు, పెంచుకుంటూ పోతారు. అదొకటి మనసుకు సంతోషదగ్గ విషయం. ప్రభుత్వంతో కొట్లాడి ఈ 3 చక్రాల స్కూటర్లు, బ్యాటరీ వెహికల్స్, ఈ ల్యాప్టాప్స్, ఎవ్రీ ఇయర్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ గ్రౌండింగ్ చేసుకోవడం, ఎక్కడ కూడా చులకన భావం ఉన్నప్పుడు ఎంబటాడికి వెళ్ళి రెస్పాండ్ అవ్వడం, పోలీస్ యంత్రాంగం కూడా బాగా సహకరించింది. ఎక్కడ కూడా వెళ్ళినా కూడా బాగా దగ్గర తీసుకొని చేస్తాము. ఈ స్టేట్ కార్పొరేషన్ ఏర్పడింది కదా, ఇప్పుడు దీని కింద స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లాంటివి ఏమైనా చేస్తున్నారా? ఉన్నవి, ఇప్పుడు రిసోర్స్ లేక ఆపేశారు. ఇప్పుడు దివ్యాంగులకి విద్యా అవకాశాలు ఎలా ఉన్నాయి, బాగా చదువుకుంటున్నారా, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందుతుంది? చదువుకోవాలని ఉన్నా కూడా అవకాశాలు తక్కువ, సరైనటువంటి వసతులు లేవు, సరైనటువంటి అవకాశాలు లేవు. ఒకవేళ ఉన్నతమైనటువంటి చదువు చదువుకున్నా కూడా చదువుకోవడానికి కావాల్సినటువంటి అనుకూలత వాతావరణం లేదు. ఎనీ అది కల్పించాలి ప్రభుత్వం. సమస్య ఎక్కడుందో, దివ్యాంగ పిల్లలకి విద్యార్థులకి ఏం కావాలో దాని మీద ప్రక్షాళన జరగాల, చర్చ జరగాలి. జరిగితే తప్ప సమస్య తీవ్రత ప్రభుత్వం దృష్టికి వెళ్ళదు. వాళ్ళకి ప్రత్యేకంగా హోమ్స్ మోడల్ స్కూల్స్, ప్రత్యేకమైనటువంటి అనుకూల రహిత వాతావరణం కలిగినటువంటి మోడల్ స్కూల్స్, హోమ్స్, హాస్టల్, గురుకుల పాఠశాలలు, ఇట్లా ఈ టైపు విద్యా వ్యవస్థలో ప్రక్షాళన జరగగలిగితే దివ్యాంగులు ఆటోమేటిక్గా గ్రూప్ వన్ కూడా కొడతారు. అవకాశం కూడా ఉంది, ఉన్నారు, ఆ స్కిల్స్ కలిగినటువంటి పిల్లలు కూడా ఉన్నారు. ఓకే, ఇప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్లో ఏమైనా ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా? ప్రమోషన్లో రిజర్వేషన్ ఉద్యమ స్ఫూర్తే. ఎక్కువ శాతం అంగవైకల్యం కలిగినటువంటి వ్యక్తులు ఎక్కువగా చదువుకున్నారు, ఎక్కువ మంది నిరుద్యోగులు అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళు. రోస్టర్ పాయింట్ 56th రోస్టర్ పాయింట్ ఉద్యోగంలో, ఉద్యోగ నియామకాల్లో అక్కడ దాకా అంత ఎస్టాబ్లిష్మెంటు ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ జిల్లాల్లో ప్రధానమైనటువంటి హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి తప్ప మిగతా దగ్గర ఉండవు. అందుకని అంగవైకల్యం గల వ్యక్తులకు ఉద్యోగాలు రావట్లేదు. అసలు మేమేమంటామంటే 56th రోస్టర్ పాయింట్ని టాప్ 10కి తీసుకురండి, లేదా క్యారీ ఫర్ జీవో కింద అందులకి అర్హత కలిగిన అందులు ఆ ఉద్యోగంలో లేనప్పుడు, తదుపరి కేటగిరీ బదిలీలు వాళ్ళు కూడా లేనప్పుడు, అదే సంవత్సరంలో అంగవైకల్యం గల వ్యక్తి అర్హత ఉంటే వాని ద్వారా ఫిల్ చేయమని అడుగుతున్నాం. పెండింగ్ పెట్టద్దు, క్యారీ ఫర్ జీవో ఉంది, దాన్ని మళ్ళీ 3 ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేయొద్దు, మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్లో దివ్యాంగులకు న్యాయం చేయమని మేము ఇప్పుడు కలెక్టర్స్ని అడుగుతా ఉన్నాం ప్రజెంట్. రెండోది ఉద్యోగ నియామకాల్లో ఇప్పుడుండేటువంటి
అంగవైకల్యం గల పిల్లలు కొంచెం షార్ప్, ఏజ్ వచ్చేసి అప్పటి చదువు వేరు, వాళ్ళు నిరుద్యోగులుగా ఇప్పటికీ ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని ఏమడుతున్నామంటే, యాజ్ పర్ జీవో మీరు ఫాలో అవుతున్నారు సంతోషం, కానీ దివ్యాంగులు ఏజ్ భారీ అయిపోతూ ఉన్నారు. మీరు ఎడ్యుకేషన్ పర్సంటేజు ఈ తీసుకుని వయస్సును కూడా పరిమితంలోకి తీసుకో, పరిగణంలోనికి తీసుకోవాలి. వయసు రీత్యా కూడా నష్టపోతున్నాడు, ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి పిల్లోడు 10th ఫస్ట్ క్లాస్ అంటే ఈజీ, అప్పుడు చదువు ఉన్నటువంటి ఫస్ట్ క్లాస్ అంటే ఒక పెద్ద సంగతి. ఈ వేరియేషన్ని ఇప్పుడు ఉండేటువంటి కలెక్టర్స్ కూడా గమనించాలి, వయసును కూడా దృష్టిలో పెట్టుకొని ఉద్యోగాలు ఇవ్వాలి. అందులు కావచ్చు, బదులు కావచ్చు, అంగవైకల్యం కావచ్చు, నష్టపోతూ ఉన్నారు. మేము ఎడ్యుకేషన్ పరంగా ఇస్తామనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. నాగేంద్ర గారు, ఇప్పుడు మీరు ఉద్యమం చేయకముందు 2 దశాబ్దాల క్రితం మీరు ఉద్యమం స్టార్ట్ చేసిన తర్వాత, 2 దశాబ్దాల తర్వాత ఈ రోజుకి ఆ రోజుకి చాలా వ్యాస్ట్ మార్పు వచ్చిందంటారా సమాజంలో? పెద్ద ఎగ్జాంపుల్, పెద్ద ఎగ్జాంపుల్ ఎక్కడో కాదు. దివ్యాంగుణ్ణి ఇక్కడ కూర్చోబెట్టుకొని మీరు ఇంటర్వ్యూ చేసే స్థాయికి ఎదిగినాం. 3 ఏళ్ల క్రితం యాక్ట్ వాళ్ళు చేసిండ్రు, అది గుర్తింపేగా. ఈ విజయం దివ్యాంగులదేగా, దివ్యాంగుల సమాజం ఉద్యమస్ఫూర్తి అనుకోండి, ఏదైనా అనుకోండి, ఎదిగినాం. ప్రజెంట్ మాకు కావాల్సింది ఈ సమాజంలో, రాజకీయ క్షేత్రంలో మమ్మల్ని ఇమడింపగలిగితే మా తలరాతల్ని మేమే మార్చుకోగలం, అంతవరకు ఖచ్చితంగా చెప్పగలం. భవిష్యత్తులో కూడా అందులు కానీ మేము ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నాం, అందులో ఎఫిషియెంట్ పర్సన్స్ పై స్థాయిలో పోయినటువంటి వ్యక్తులు ఉన్నారు, బదిలీల్లో మంచి పొజిషన్కి వెళ్ళినటువంటి వ్యక్తులు ఉన్నారు, ఉన్నాయి, పేర్లు చెప్తుంటాం. కాకపోతే మన మే ఇక్కడ ఏపీలో కూడా ఉన్నాము, మాకు కూడా అవకాశాలు ఇస్తే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడానికైనా సిద్ధంగా ఉన్నాం. చాలా సంతోషం. ఈరోజు జేఎన్ఐ ఛానల్తో ముఖ్యంగా దివ్యాంగుల యొక్క సమస్యల పట్ల మీరు చేస్తున్నటువంటి కృషి, అలాగే రాజకీయంగా వాళ్ళని ఉత్సాహపరుస్తూ మీరు ఇంకా భవిష్యత్తులో కూడా వాళ్ళకి మంచి సర్వీస్ అందించాలనేటువంటి ఇది ముందుకొచ్చి చేస్తున్న దానికి మీకు జేఎన్ఐ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.